ఉపవాసం అంటే ఏమిటి? ఎందుకు ఉపవాసం ఉండాలి? ఎలాంటి ఉపవాసము దేవునికి ప్రీతికరము? సిలువలో ప్రభువా. ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు. ఉపవాసం అంటే ఏమిటి? మత్తయి సువార్త 9:14 ఈ విధంగా చెబుతుంది. యోహాను శిష్యులు యేసును సమీపించి, మేము మరి పరిసయ్యులు తరచుగా ఉపవాసం ఉన్నాము, కానీ మీ శిష్యులు ఎప్పుడు ఉపవాసం ఉండరేలా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. యోహాను శిష్యులకు మరియు పరిసయ్యులకు ఉపవాసం అనేది కేవలం ఆహార పదార్థాలను తినకుండా మానుకోవడం, లేకపోతే రోజుకు 3 పూట తినేదానికి బదులుగా 1 పూట లేకపోతే 2 పూట తినడం. కానీ ఉపవాసం అంటే అంతకన్నా ఇంకా చాలా లోతైనటువంటి విషయం. ఉపవాసం అనేది వారి హృదయ పరివర్తనను తెలియజేసేదిగా ఉండాలి. దేవుని ఎడల వారికున్న భక్తిని తెలియజేసేదిగా ఉండాలి. దేవునికి దూరమైపోయినందుకు వారు పడుతున్నటువంటి బాధను తెలియజేసేదిగా ఉపవాసం ఉండాలి. మరి ఎందుకు ఉపవాసం ఉండాలి అని మనం ధ్యానించుకున్నట్లయితే, క్రీస్తు ప్రభువు అంటున్నాడు, పెండ్లి కుమారుడు వారి వద్ద ఉన్నంత కాలము వారు ఉపవాసం ఉండవలసినటువంటి అవసరం లేదు. పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనిపోబడుతున్నప్పుడు అప్పుడు వారు ఉపవాసం ఉండరు. యూదులు మతపరమైన పై ఆచారాలకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చేవారు. అందుకే వారు ఉపవాసం దాని యొక్క అంతర్యాన్ని పక్కన పెట్టి కేవలం ఉపవాస దినాలు వచ్చాయి కాబట్టి ఉపవాసం ఉండాలి అనేది వారి యొక్క ఆలోచన. అందుకే వారు ఉపవాసం చేయనప్పుడు తలకు నూనె రాసుకోకుండా బూడిదను చదువుకునేవారు, గోరె బట్టలను ధరించేవారు, కొన్ని ఆహార పదార్థాలను తినకుండా ఉండేవారు. కానీ వారు అవి ఎందుకు చేస్తున్నారు అనే విషయాన్ని వారు మరచిపోయారు. కేవలం సాంప్రదాయం కాబట్టి చేయాలి. కానీ మనకు పాత నిబంధన తెలియజేస్తుంది, నినివే ప్రజలు ఉపవాసం చేయనప్పుడు వారి యొక్క పశ్చాత్తాపాన్ని తెలిపేందుకు వారు ఉపవాసం ఉన్నారు. ఏదో సాంప్రదాయం కాబట్టి వారు ఉపవాసం లేదు. కానీ యేసుప్రభు కాలంలో ఉపవాసం యొక్క అంతరార్థాన్ని మరచిపోయి కేవలం ఉపవాసం ఉంటూ ఉన్నారు. అటువంటిది నిజమైనటువంటి ఉపవాసం కాదు. మరి ఎలాంటి ఉపవాసము దేవునికి ప్రీతికరం? యెషయా గ్రంథము 58:3 ప్రభువు ఈ విధంగా బదులు చెబుతున్నాడు, మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీ లాభమును మీరు చూచుకునిచున్నారు, మీ పని వారిని మీరు పీడించుచున్నారు. అంటే ఉపవాసం ఉన్నప్పుడు ఇదివరకు ముందులాగే వారి దగ్గర పనిచేసే వారి పట్ల కఠినముగా వ్యవహరిస్తున్నారు, ఒకరితో ఒకరు గిల్లి కచ్చాలు పెట్టుకొని పోట్లాడుతున్నారు. కోపము, ద్వేష, క్షమించుకోలేని తనం ఇటువంటి అలవాట్లతో వారు జీవిస్తున్నారు. అదే సమయంలో ఉపవాసం కూడా ఉంటున్నారు. అలాంటి వారితో ప్రభు అంటున్నాడు, నేను ఆశించే ఉపవాసము ఇలా ఉండాలి. ఎలా ఉండాలంటే, ఉపవాసం అనేది పాప బంధముల నుండి విముక్తిని ప్రసాదించేదిగా ఉండాలి. మానవుని పాపము అనేటువంటి కాడి నుంచి దూరం చేసేదిగా ఉండాలి. మానవుని బాధించే ఎటువంటి
ఉండాలి. చెడు అలవాట్ల నుంచి బయటికి నడిపించేదిగా ఉపవాసం ఉండాలి. అలాంటి ఉపవాసము దేవునికి ఇష్టం. అలాంటి ఉపవాసం చేసే వారికి విశ్వాగతము 58:8 ఈ విధంగా అంటున్నాడు. అప్పుడు నా కృప ప్రాతకాలపు సూర్యుని వలె మీపై ప్రకాశించును, మీ గాయము త్వరగా మారును, మీ పుణ్యము మీకు ముందుగా నడుచును, నా సాన్నిధ్యము మీ వెంట వచ్చును. ఇటువంటి ఉపవాసం చేసే వారికి దేవుడు ఇష్టపడతాడు. వారికి ఇలాంటి కృపను దేవుడు ప్రసాదిస్తాడు. కాబట్టి ఈ యొక్క తపస్కారంలో ఉపవాసం అంటే ఏంటి, ఉపవాసం ఎందుకు చేయాలి, ఎలాంటి ఉపవాసం దేవుడు ఇష్టపడతాడు తెలుసుకుని సరైన ఉపవాసం